హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ఫ్యామ్. ఒకే మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు చివరిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఆ మూవీని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. అన్ని జనర్స్లో చాలా ఎక్కువ మంది ఇష్టపడే జనర్ థ్రిల్లర్స్. మరి అలాంటి జనర్లో సస్పెన్స్ యాడ్ చేసిన సినిమాలు మన తెలుగులో ఏమున్నాయో ఇప్పుడు చూసేద్దాం. నంబర్ 1, ఏ ఫిలిం బై అరవింద్. అప్పట్లో థియేటర్లో రిలీజ్ అయినా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వని వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఏ ఫిలిం బై అరవింద్. డైరెక్టర్ శేఖర్ సూరి అప్పటి వరకు కమర్షియల్ ఫార్మాట్లో డిజైన్ చేసిన థ్రిల్లర్స్ని కాదని ఒక కొత్త స్టైల్లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని తెరకెక్కించాడు. అక్కడక్కడ కొన్ని హాలీవుడ్ మూవీ ఛాయలు కనిపించినా ఎక్కడా మనకి బోర్ కొట్టకుండా ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమాలో. కథ విషయానికి వస్తే, డైరెక్టర్ అయిన అరవింద్ తన ఫ్రెండ్ అయిన హీరో రిషితో కలిసి కొన్ని రోజులు రిలాక్స్ అవుదామని ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కు వెళ్తారు. ఈలోపు ఎవరైనా కొత్త స్క్రిప్ట్స్ పంపితే తను డైరెక్ట్ చేస్తానని అరవింద్ అనౌన్స్ చేస్తాడు. చాలామంది పంపించిన స్క్రిప్ట్స్లో అరవింద్కి ఒక కథ బాగా నచ్చుతుంది. ఆ కథలో ఉన్న సీన్స్ అన్నీ కూడా అరవింద్ అండ్ రిషి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అసలు ఆ కథ రాసింది ఎవరు, ఎగ్జాక్ట్గా అందులో ఉన్నట్టుగానే ఎందుకు జరుగుతుంది అనేది మిగతా స్టోరీ. ఈ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ని మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లేదా యూట్యూబ్లో చూసేయచ్చు. నంబర్ 2, కార్తికేయ. చందు ముండేటి డైరెక్షన్లో నిఖిల్ అండ్ కలర్ స్వాతి జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ కార్తికేయ. తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. మరి కథలోకి వెళ్తే, కార్తికేయ ఒక మెడికల్ స్టూడెంట్. తనకి ఎప్పుడు జవాబు లేని ప్రశ్నలు అంటే చాలా ఇష్టం. అలాంటి ప్రశ్నలకి సమాధానం వెతకడం ఒక అడ్వెంచర్లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకసారి కాలేజ్ తరపున ఒక మెడికల్ క్యాంప్ పెట్టడానికి సుబ్రహ్మణ్యపురం వెళ్తాడు. అయితే అక్కడున్న కుమారస్వామి గుడిలో ఏదో జరుగుతుంది అని ఆ ఊర్లో జనాలు రకరకాలుగా చెప్పుకుంటుంటే అసలు అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత కార్తికేయ లైఫ్లో జరిగిన చేంజెస్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో చివరిదాకా ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ని బలగా మెయింటైన్ చేశారు. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే వెంటనే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేసేయచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా ఫ్రీగా చూసేయచ్చు. నంబర్ 3, 118. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్, శాలిని పాండే, నివేదా థామస్ కలిసి నటించిన మూవీ 118. ఈ థ్రిల్లర్ మూవీలో కొంచెం సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి చివరిదాకా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశారు. కథలోకి వెళ్తే, గౌతమ్ ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకి నిద్రలో ఎవరో అమ్మాయికి సంబంధించిన మర్డర్కి సంబంధించిన కలలు వస్తూ ఉంటాయి. ఆ కళలో వచ్చిన కొన్ని క్లూస్తో నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గౌతమ్కి కళలో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు, ఆమెను ఎందుకు చంపారు, నిజంగా ఆ అమ్మాయి ఉందా లేదా అనేది మిగతా కదా. సినిమాటోగ్రాఫర్ అయిన కేవి గుహన్ ఈ మూవీతో డైరెక్టర్గా మారారు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ కొట్టారు. ఈ మూవీని మీరు యూట్యూబ్ లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడొచ్చు. నంబర్ 4, రాక్షసుడు. తమిళ్లో సూపర్ హిట్ అయిన రాక్షసన్ మూవీకి రీమేక్ ఈ రాక్షసుడు. తమిళ్లో ఉన్న సీన్స్ ఏమాత్రం మార్చకుండా మక్కీకి మక్కి తెలుగులో తీశారు. రమేష్ వర్మ డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో జంటగా నటించారు. కథలోకి వెళ్తే, డైరెక్టర్ అవ్వాలనుకున్న అరుణ్ వాళ్ళ నాన్న చనిపోవడంతో పోలీస్ జాబ్లో జాయిన్ అవుతాడు. తను జాయిన్ అయిన కొన్ని రోజులకే స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తూ సీరియల్ మర్డర్స్ జరుగుతాయి. పోలీసులకు దొరికిన క్లూస్తో ఇన్వెస్టిగేట్ చేసిన అసలైన కిల్లర్ మాత్రం దొరకడు. అలాంటి టైంలో అరుణ్ తన సినిమాల కోసం రాసుకున్న స్క్రిప్ట్స్ యూజ్ చేసి ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. ఈ మూవీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు కిల్లర్ ఎవరు అనే సస్పెన్స్ లాస్ట్ దాకా సస్టైన్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఈ మూవీని మీరు చూడకుంటే వెంటనే సన్ నెక్స్ట్, ఎంఎక్స్ ప్లేయర్ లేదా జియో సినిమాస్ యాప్లో స్ట్రీమ్ చేయొచ్చు. నంబర్ 5, దృశ్యం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం అనే మలయాళం మూవీకి రీమేక్ ఈ తెలుగు చిత్రం. తెలుగు రీమేక్లో విక్టరీ వెంకటేష్, మీనా ముఖ్య పాత్రలు చేశారు. చాలా లో బడ్జెట్లో ఒక ఫ్యామిలీలో జరిగే కథతో మంచి సస్పెన్స్తో వచ్చింది ఈ మూవీ. కథలోకి వెళ్తే, రాంబాబు తను ఉంటున్న ఊర్లోనే కేబుల్ ఆపరేటర్. హ్యాపీగా తన భార్య, ఇద్దరు కూతుర్లతో బతికేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా తన పెద్ద కూతురు కాలేజ్ టూర్లో తన వీడియో తీసి బెదిరిస్తున్న అబ్బాయిని చంపేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు వెంటనే ఆ బాడీని అక్కడి నుండి తీసుకెళ్లి పెరట్లో పాతేస్తాడు. ఆ తర్వాత పోలీసులకు ఆ మర్డర్ గురించి తెలియకుండా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా స్టోరీ. మర్డర్ జరిగిన తర్వాత ప్రతి సీన్లోనూ ఒక సస్పెన్స్ ఉంటుంది ఈ మూవీలో. రాంబాబు ఏం చేస్తాడు, ఎలా తప్పించుకుంటాడు అని. ఈ సినిమాని మీరు సన్ నెక్స్ట్, ఎంఎక్స్ ప్లేయర్ లేదా జియో సినిమాస్లో చూడొచ్చు. నంబర్ 6, బామా కలాపం. బాగా గ్యాప్ తర్వాత ప్రియమణి తెలుగులో నటించిన స్ట్రైట్ థ్రిల్లర్ ఈ బామా కలాపం. భారీగా సెటప్ లేకుండా చాలా చిన్న పాయింట్తో ఒకే అపార్ట్మెంట్లో జరిగే కథతో సస్పెన్స్ క్రియేట్ చేసి మనకు ఈ మూవీని ప్రజెంట్ చేశారు. కథలోకి వెళ్తే, అనుపమ ఒక యూట్యూబర్. ఎప్పుడూ తన చుట్టుపక్కల జరిగే ఫ్యామిలీ విషయాలన్నీ ఒక కంట కనబడుతూ ఉంటుంది. ఎక్కడో వేరే స్టేట్లో జరిగిన ఒక మ్యూజియం దొంగతనంలో కొట్టేసిన ఒక మిస్టీరియస్ ఎగ్ అనుపమ ఉన్న అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి దొరుకుతుంది. అయితే తనని ఎవరో హత్య చేస్తారు. అందులో అనుపమ అనుకోకుండా ఇరుక్కుంటుంది. అసలు ఆ గుడ్డులో ఏముంది, దానికోసం ఆ వ్యక్తిని చంపింది ఎవరు, అసలు ఇవన్నిటి నుండి అనుపమ ఎలా బయటపడింది అనేది మిగతా కథ. ఈ కథలో సస్పెన్స్తో పాటు మంచి కామెడీ మిక్స్ చేసి ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఈ మూవీని మీరు ఆహా యాప్లో స్ట్రీమ్ చేయొచ్చు. నంబర్ 7, తిమ్మరుసు. కన్నడలో రిలీజ్ అయిన బీర్బల్ ట్రయాలజీ మూవీకి రీమేక్ ఈ తిమ్మరుసు. తెలుగులో హీరో సత్యదేవ్ లీడ్ రోల్లో యాక్ట్ చేశాడు. కొన్ని చిన్న చిన్న చేంజెస్తో ఈ సినిమాలోని ఫీల్ని ఎక్కడా మిస్ అవ్వకుండా తెలుగులో ప్రజెంట్ చేశారు. కథ విషయానికి వస్తే, రామచంద్ర అనే లాయర్ 8 ఏళ్ల క్రితం ఒక మర్డర్ కేసులో ఒక కుర్రాన్ని తనకు సంబంధం లేకుండా ఇరికించిన కేసుని రీటేక్ చేస్తాడు. తన దగ్గరున్న ఇన్ఫర్మేషన్తో ఆ కుర్రాన్ని నిజమైన హంతకుడు కాదని, తన ఆ కేసులో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నానని అర్థమవుతుంది. ఆ కుర్రాన్ని కాపాడే క్రమంలో చాలామందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనేది లాస్ట్ దాకా సస్పెన్స్గానే ఉంటుంది. మీరు ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ని నెట్ఫ్లిక్స్ యాప్లో స్ట్రీమ్ చేయొచ్చు. నంబర్ 8, ఆ. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మతో తీసిన చిత్రం ఆ.
ఈ మూవీలో చాలామంది అండ్ చాలా మంచి యాక్టర్స్ లైక్ కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీ శర్మ యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఒకే కథ కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటుంది. నిత్య అండ్ ఈషాది ఒక స్టోరీ, మురళీ శర్మ అండ్ ఒక చిన్న పాపది ఒక స్టోరీ, ప్రియదర్శి అండ్ ఒక చేప స్టోరీ, శ్రీనివాస్ అవసరాల అండ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ స్టోరీ, రెజినా క్యాసాండ్రా హారర్ స్టోరీ, ఇలా అన్ని సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. ఈ స్టోరీస్ అన్నింటినీ డీల్ చేసిన విధానం, చివరిలో వీటన్నింటినీ కనెక్ట్ చేసిన టెక్నిక్ చాలా బాగుంటుంది. ప్రతి స్టోరీలోనూ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మూవీని ఇంకా చూడలేకుంటే లేట్ చేయకుండా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ చేసేయండి. 9 గేమ్ ఓవర్. హిందీలో వరుస సినిమాలతో బిజీ అయిపోయిన తాప్సీ కొంచెం గ్యాప్ తర్వాత ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీలో చేసిన ఒక వెరైటీ టైమ్ లూప్ సస్పెన్స్ థ్రిల్లర్ గేమ్ ఓవర్. కథ విషయానికి వస్తే, స్వప్న ఒక గేమ్ డిజైనర్. తను PTSD అనే ఒక ఫోబియాతో భయపడుతూ ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్లకుండా తన ఇంట్లోనే పని మనిషితో తోడుగా ఒకటే ఉంటుంది. ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత ఆ ఊర్లో జరుగుతున్న సీరియల్ మర్డర్స్ చేస్తున్న వ్యక్తి స్వప్న ఇంటికి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఈ మూవీలో చివరి వరకు ఒక సస్పెన్స్ ఉంటూనే ఉంటుంది. స్వప్న క్యారెక్టర్ చనిపోయిన ప్రతిసారి మళ్ళీ ఎలా తప్పించుకుంటుంది అనే సస్పెన్స్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఈ మూవీలో ఓన్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాకుండా హారర్, ఫిక్షన్ కాన్సెప్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. మీరు ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేయొచ్చు. 10 అంధకారం. తమిళ ఖైదీ మూవీ ఫేమ్ అర్జున్ దాస్ యాక్ట్ చేసిన ఈ హారర్ సస్పెన్స్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. కథలోకి వెళ్తే సిటీలో ఒక వెల్ నోన్ సైకియాట్రిస్ట్ని తన క్లినిక్లోనే చంపడానికి ప్రయత్నిస్తాడు ఒక పేషెంట్. అది కుదరకపోవడంతో డాక్టర్ ఫ్యామిలీని చంపేస్తాడు. అప్పుడే తన వాయిస్ అండ్ జాబ్ రెండు పోగొట్టుకుంటాడు డాక్టర్. మరోచోట సెల్వం గుడ్డివాడైన ఒక లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ద్వారా కొన్ని ట్రిక్స్తో దయ్యాలతో మాట్లాడగలుగుతాడు. అలాగే ఇంకొకరు వినోద్, క్రికెట్ గేమ్లో ఏదో ప్రాబ్లం వల్ల కోచ్గా కంటిన్యూ అవుతూ ఉంటాడు. తన రూమ్లో కొత్తగా తెచ్చుకున్న ఫోన్లో రోజు ఎవరు బెదిరిస్తూ ఉంటారు. అసలు వీళ్ళ ముగ్గురికి ఏంటి కనెక్షన్ అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో సస్పెన్స్తో పాటు మంచి హారర్ ఎలిమెంట్స్ ఉండడంతో లెంత్ ఎక్కువైనా ఎక్కడ బోర్ కొట్టదు. ఇప్పటికీ మీరు ఈ సినిమా చూడకపోతే వెంటనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.